ఒకప్పుడు అయితే ఓ వాహనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని వెహికల్ నంబర్ ఉంటే దాని ఓనర్ వివరాలతో పాటు ఆ కారుపై ట్రాఫిక్ చలానాల్లో సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం కూడా చిక్కింది. అయితే ఒక విషయం ప్రస్తుతం ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు అదే అంశంలో రామ్ చరణ్ కారుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చెర్రీ ఉపయోగించే బ్లాక్ కలర్ రేంజ్ రోవర్కి ఇప్పటికి 5 సార్లు జరిమానా పడిందట. అవుటర్ రింగ్ రోడ్పై స్పీడ్ లిమిట్ను అతిక్రమించడంతో పాటు రాంగ్ పార్కింగ్పై కూడా పెనాల్టీలు పడగా ఇంకా వీటిని చెల్లించలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. అయితే పెనాల్టీలకు రామ్ చరణ్ కారణం అని చెప్పలేం, ఎందుకంటే డ్రైవర్ కూడా కారణం అయ్యి ఉండొచ్చు అన్నట్లుగా పలు ప్రైవేటు వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారండి. ఇక ఈ ఫోటో విషయానికి వస్తే, ప్రస్తుతం అక్కినేని అఖిల్ రామ్ చరణ్ కలిసి కారులో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది. చెన్నైకి చెందిన ఒక మాంత్రికుడు ఒక శవాన్ని 20,000 డబ్బు పెట్టి కొన్నాడట. ఆశ్చర్యంగా ఉంది కదా, అసలు శవంతో ఏం చేస్తాడు, అసలు శవం ఖరీదు 20,000 అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం.